దానికి ముందల కుర్రలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సీనియర్ జూనియర్ని సమానంగా గౌరవిస్తాను పనిచేసే వాళ్ళు ప్రోత్సహిస్తాను అది నా మోడల్ చేయాలి రాజకీయాల్లో రానాలనుకున్నప్పుడు గట్టిగా చేయాలి పోరాడాలి ఈరోజు నాకు అవసరం అండి పాదయాత్ర చేస్తాం నేను అడుగుతున్నా నేను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నా నంబర్ వన్ యూనివర్సిటీ ప్రపంచం ఎంబీఏలో అక్కడ చదువుకున్నాడు ఈరోజు మన వీధుల్లో తిరుగుతున్నా ఎందుకు ఆంధ్ర రాష్ట్రం సరైన దారిలో లేదు ఒక వ్యక్తి వల్ల రాష్ట్రం మొత్తం నాశనం అవుతుంది ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం ఎంతమంది రాష్ట్రాలు పరిపాలించాడు ఎవరు ఆంధ్ర రాష్ట్ర పరువు తీయలేదు కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి తీశాడు అది నేను గ్రహించి మీలాంటి యువకుల్లో చైతన్యం తీసుకొచ్చే దానికే ఈరోజు ఈ పాదయాత్ర చేస్తున్నా మీరు కూడా రండి నాతో నడవండి ఆ తాడేపల్లి పెళ్లిని శాశ్వతంగా అదే కొంపలో లాక్ చేసే వరకు మనందరం కలిసికట్టుగా పోరాడాలి అయ్యా రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం నేను ఏకోపించాను కానీ అవునన్నా కాదన్నా ఏనాడు రాష్ట్ర పరువు ఆయన తీయలేదు రోజే గారు తీలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా తీలేదు కానీ ఈరోజు మనం పరువు తీస్తాం కాదు కదా ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రం పంపిస్తున్నాడు రాష్ట్రంలో పేదరికం ఏకంగా పెంచుతున్నాడు ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేదు ఈరోజు దక్షిణ భారతదేశంలోనే తలసరి ఆదాయాలు మనం పడిపోయాం ఆంధ్ర రాష్ట్రం దక్షిణ భారతదేశం బీహార్ అంటున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ అరాచకాలు దాడులు దొంగ కేసులు లూటీలు గంజాయ్ కల్తీ మద్యం ఇవన్నీ చూసే ఈరోజు ఈ లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు సో మీరు కూడా రండి పోరాడండి మనం నమ్ముకునే సిద్ధాంతం కోసం మనం ఎంత పోరాడితే రాజకీయాలు మనంత పైకి వస్తాని మీకు మీలాంటి యువకులకి నేను ఇస్తున్న పిలుపు థ్యాంక్